ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ వద్ద ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న తాడిపత్రిలో గనుల శాఖ అధికారులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు జేసీ. ఇప్పుడు తనకు సన్మానం చేస్తున్నారని, త్వరలోనే తాను చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. మేమేమి రాయి రప్ప వేసేటువంటి వాడిని కాదు. మామూలుగా అదే సారు సాయంకాలం లేకపోతే నెక్స్ట్ డేలో ఇస్తారు. ఇప్పుడు ఒక ఈయన ఏడు గారు ఒక దొంగ క్యాంప్ పోయినారు. రేపు హాలిడే, రేపు రాలేరు ఆయన, రాడు. ఆదివారం సోమవారం వద్దాం. సోమవారం కూడా ఇట్లా దొంగ క్యాంప్ పోతే పోనీ ఏం చేస్తారు? ఆ పోలీసులు రెడీ, సత్కారం చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సత్కారాలు అన్ని అనుభవించిన పెద్దవాడిని. కానీ నేను అందరికీ చెప్తున్నా, ఆఫీసర్లకు అందరికీ, మీరు నాకు సత్కారం చేస్తారు, దానికి రెట్టింపు సత్కారం కూడా మీకు ఎప్పుడో రోజు వస్తుంది. ఏమండి, నేను రెండు వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఏం కాదు, అందరూ పాత వాళ్ళు, అందరూ పాత వాళ్ళు. నాకు ఎవరు అయితే సత్కారం చేస్తారు, నాట్ దీస్ పీపుల్. ఆఫీసులో ఉన్నటువంటి ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్ కాదు ఉన్నారు, అంత పెద్దవాళ్ళు, వాళ్ళకందరికీ మేము కూడా సత్కారం చేసి మా రుణం తీర్చుకోవచ్చు. తీర్చుకోక తప్పదు, ఎందుకంటే ఘనమైన సత్కారం. ఏం చేస్తున్నారు ఆఫీసర్ ఇవాళ? ఆఫ్టర్ ఆల్ ఒక ట్రాన్స్ఫర్ వస్తుందని ఇంత వ్యవహారం ఆడతా అన్నారు. వాళ్లకు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఈ గవర్నమెంట్ లో ఎవరికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఒక నియంతో చెప్పింది చేయటమే వాళ్ళకు తెలుసు. ఆ నియంత ఎంతకాలం ఉంటారనేది వాళ్ళకి ఏమన్నా తెలుసునో తెలియదో నాకు తెలియదు. ఆయన అడుగుతా ఇక్కడ కూర్చొని మీద ఆరోగ్య మేమేమి రాయి రప్ప వేసేటువంటి వాడిని కాదు. మామూలుగా అదే సారు సాయంకాలం లేకపోతే నెక్స్ట్ డేలో ఇస్తారు. ఇప్పుడు ఒక ఈయన ఏడు గారు ఒక దొంగ క్యాంప్ పోయినారు. రేపు హాలిడే, రేపు రాలేరు ఆయన, రాడు. ఆదివారం సోమవారం వద్దాం. సోమవారం కూడా ఇట్లా దొంగ క్యాంప్ పోతే పోనీ ఏం చేస్తారు? ఆ పోలీసులు రెడీ, సత్కారం చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సత్కారాలు అన్ని అనుభవించిన పెద్దవాడిని నేను. కానీ నేను అందరికీ చెప్తున్నా, ఆఫీసర్లకు అందరికీ, మీరు నాకు సత్కారం చేస్తారు, దానికి రెట్టింపు సత్కారం కూడా మీకు ఎప్పుడో రోజు వస్తుంది. ఏమండి, నేను రెండు వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఏం కాదు, అందరూ పాత వాళ్ళు, అందరూ పాత వాళ్ళు.